సంతత పుణ్యశాలిని ఒక జాడను సంపద వాసిపోయి తానంతట పోక నెట్టుకుని ఎప్పట ఎట్ల వశిను చేయుడు. మా సొంతమునందు చంద్రుని నన్నికలల్వడవాసిపోయిన కాంతి వహింపడోటు తిరుగంబడి దేహమునుండ భాస్కర. పుణ్యం ఉన్నటువంటి వాడు అదృష్టం బాగుండక తన సంపదలను కోల్పోతే కోల్పోవచ్చు కాలాంతరంలో. అయినా సరే తను ఏ విధమైనటువంటి మానభంగము లేకుండగా స్థిరంగా మళ్ళీ తిరిగి పునరభివృద్ధిని సాధించడానికి ప్రయత్నం చేస్తాడు, అది సాధించగలుగుతాడు. ఎలాగంటే శుక్లపక్షం కృష్ణపక్షం రెండున్నాయి మాసానికి మనకు. శుక్లపక్షంలో రోజు ఒక కళచొప్పున వృద్ధి చెందుతాడు, కృష్ణపక్షంలో రోజు ఒక కళచొప్పున హీనమై అమావాస్య నాడు అసలే కనపడకుండగా పోతాడు. అంత మాత్రం చేత చంద్రుని విలువైనా తగ్గుతుందా? మళ్ళీ పాడ్యం వస్తుంది, శుక్లపక్షం వస్తుంది, మళ్ళీ చంద్ర రేఖామాత్రంగా ఆవిర్భావం అవుతుంది, మళ్ళీ తిరిగి వృద్ధి చెంది పూర్ణిమ నాటి స్థితిని పొందుతాడు. అలాగనే పుణ్యం చేసినటువంటి వాడు సంపదలను కోల్పోయినప్పటికీ మళ్ళీ తిరిగి తాను నిలదొక్కుని మళ్ళీ యథావిధిగా సంపదలను సంపాదించుకోవడానికి సమర్థుడవుతాడు. సుమా, పుణ్యాన్ని ఆచరించడం అనేది చాలా ముఖ్యమనే విషయాన్ని ఈ పద్యం ద్వారా మనకు భాస్కర శతకారుడు అందజేస్తున్నాడు.